బుల్టెలో బ్రేక్ చూస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై ఆర్టీఈ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్, శంషాబాద్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించారు. 15 రోజుల పాటు ఈ డ్రైవ్లో కొనసాగుతుందని ఆర్టీఈ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఆర్టీఈ అధికారులు తనిఖీలు చేపట్టారు. మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఈ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్సీ పర్మిట్, ఫిట్నెస్, ఫైర్ ఎగ్జిట్తో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఇందులో ఏవి లేకపోయినా వారిపై పెనాల్టీ వేస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేకపోతే మాత్రం వెంటనే బస్సులను సీజ్ చేసేందుకు అధికారులు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిధిలో కొన్ని బస్సులను అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు ఆర్టీఈ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులో నడపొద్దని హెచ్చరించారు. బస్సు నడిపితే డ్రైవర్ లైసెన్సు వ్యాలిడిటీని కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 900 వరకు ఫిట్నెస్ ఇష్యూని జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు పాఠశాలల మీద చర్యలు తీసుకుంటామని ఆర్టీఈ అధికారులు స్పష్టం చేశారు. గతేడాది ఫిట్నెస్ లేని కారణంగా దాదాపు 100 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై ఆర్టీఈ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్, శంషాబాద్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని ఆర్టీఈ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి ఆర్టీఈ అధికారులు తనిఖీలు చేపట్టారు. మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఈ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, ఫైర్ ఎగ్జిట్తో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఇందులో ఏవి లేకపోయినా వారిపై పెనాల్టీలు వేస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేకపోతే మాత్రం వెంటనే బస్సులను సీజ్ చేసేందుకు అధికారులు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిధిలో కొన్ని బస్సులను అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు ఆర్టీఈ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులను నడపొద్దని హెచ్చరిస్తున్నారు. బస్సు నడిపే డ్రైవర్ లైసెన్స్ వ్యాలిడిటీ కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 900 ఫిట్నెస్ ఇష్యూను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు పాఠశాలల మీద చర్యలు తీసుకుంటామని ఆర్టీఈ అధికారులు స్పష్టం చేశారు. గతేడాది ఫిట్నెస్ లేని కారణంగా దాదాపు 100 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి చెప్పండి, దాదాపు ఇప్పుడు ఎన్ని బస్సులను సీజ్ చేశారు ప్రస్తుతం? ఇప్పటికైతే ఆర్టీఈ అధికారులు దాదాపుగా 300 బస్సులు సీజ్ చేశామని చెప్తా ఉన్నారు. అంటే వేర్వేరు ఆర్టీఐ కార్యాలయాల్లో వీటిని ఉంచినట్టుగా మనకున్న సమాచారం. మళ్ళీ ఇంకా తనిఖీలు కూడా ఇంకా వేరువేరు జోన్ల వారీగా, సర్కిళ్ల వారీగా ఆర్టీఐ అధికారులు ఎక్కడెక్కడ బస్సులు చెక్ చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే స్కూళ్ళు ప్రిమిసెస్ లోకి వెళ్ళి అక్కడున్న బస్సు ఫిట్నెస్ సంగతి ఏంటి, అవి నడుస్తున్నాయా లేవా, నడిస్తే ఎవరు డ్రైవర్లు ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తనిఖీలు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కుపిండి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు స్కూలు బస్సుల ఫిట్నెస్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాయిస్తున్నారు. కేవలం వీళ్ళలో ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఫిట్నెస్ సంబంధించి. సరైన ఫిట్నెస్ ఉంటే అధికారులు ఏం లేకుండా కూడా వాళ్ళు అక్కడెక్కడే సంతకాలు పెట్టి పంపించే అవకాశం ఉన్నాయి. అన్ని సౌకర్యాలు, నిబంధనల మేరకు బస్సులు నడుస్తున్నాయి, నిబంధనల మేరకు బస్సులు ఉన్నాయి, నిబంధనల డ్రైవర్లు ఉన్నారనుకుంటే వాళ్ళు అక్కడెక్కడికి చేస్తా ఉన్నారు. లేదంటే కొన్ని సవరణలు చేసి మళ్ళీ తీసుకుందామని చెప్తా ఉంటారు. బట్టి మెకానిజం కానీ, మిగతా సీట్ల విషయంలో కానీ, డోర్ల విషయంలో కానీ, మిగతా సూచనలు బోర్డుల విషయంలో కానీ, సైన్ బోర్డుల విషయంలో కానీ వీటి విషయంలో చేస్తూ ఉంటారు. కానీ ఈ చిన్న చిన్న విషయాలకు కూడా ప్రైవేటు యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వహిస్తూ స్కూల్ బస్సును యథేచ్ఛగా రోడ్ల మీద తిప్పుతున్నారు. ఏమన్నంటే పేరెంట్స్ తోటే వాళ్ళు ఆ ఉద్యమాలకు సిద్ధమయ్యే విధంగా పేరెంట్స్ ను ప్రేరేపించే విధంగా కొంతమంది కొన్ని స్కూల్ యాజమాన్యాలు, అంటే మీ బాలుని మేము తీసుకొస్తుంటే స్కూల్ వాళ్ళ ఆర్టీఐ వాళ్ళు అనుకున్నారు, ప్రభుత్వం అనుకున్నారు, ప్రభుత్వం మీద ఆందోళనకు సిద్ధంగా అండి, మీరు మేము చేసేది మీకు విద్య నేర్పిద్దామని మేము ముందుకు వచ్చాం, మాకు స్కూల్ నిర్వహణతో ఎటువంటి లాభాలు లేవు. అయినప్పటికీ
ఏదో విద్యాదానం చేయాలని మేము వస్తున్నామని చెప్పేట్టుగా కొన్ని స్కూళ్ళు పేరెంట్స్ రెచ్చగొట్టేందుకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. మరోవైపున మరికొన్ని స్కూళ్ళు ప్రైవేట్ అంటే బస్సులను పక్కకు పెట్టేసి మారుతి వ్యాన్లు, వ్యాగనార్ ఇట్లాంటి బస్సులలో కూడా ఈకో ఇట్లాంటి వాహనాలను అంటే చిన్న చిన్న ఫోర్ వీలర్స్ ను వాహనాలను లైట్ వెహికల్ వాహనాలను స్కూల్ పిల్లల తరలింపు కోసం అంటే వాటికి కూడా ట్యాక్సీ ప్లేట్ ఉండకుండా ఓనర్ ప్లేట్ ఉండే విధంగా వాళ్ళు చేసుకొని అక్కడికి చేస్తా ఉన్నారు. కొంతమంది ఆటోల వాళ్ళను కూడా షేర్ చేసుకొని వాళ్ళను తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే మొత్తంగా ప్రైవేటు పాఠశాల యజమాని అని చెప్పేది ఏంటంటే స్కూలు బస్సుల నిర్వహణ, స్కూల్ బస్సుల ఫిట్నెస్ మాకు తలకు మించిన భారంగా మారుతుంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పాను. అయితే ఆర్టీఐ అధికారులు మాత్రం నామమాత్రం ఫీజులు నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేస్తున్నాము, ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, సరైన సౌకర్యాలు సరైన నిబంధనల మేరకు బస్సు ఉందంటే వెంటనే మేము అనుమతిస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మరొక వారం రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే కొన్ని స్కూళ్ల బస్సులు కానీ కళాశాల బస్సులు కానీ ఇంజనీరింగ్ కళాశాల బస్సులు కానీ ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు ఏదైతే హైర్ బస్సెస్ ఉంటాయో వాటి కాలం తీరిన తర్వాత వాటిని స్టాప్ కోసం అని వాళ్ళు వదిలేస్తారు. అలా స్టాప్ కోసం వదిలేసిన బస్సులు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు తీసుకువచ్చి అవి స్కూల్ బస్సులుగా వాటికి స్కూల్ బస్సులను పెట్టేసి పచ్చరంగు వేసి వాటి స్కూల్ బస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి బస్సుల మీద ఆర్టీఐ అధికారులు కూడా కోడ్ల కల్పిస్తూ ఉన్నారు. చాలా మటుకు కొన్ని న్యాకు గుర్తింపు ఉన్నటువంటి కళాశాల కూడా ఇట్లాంటి అంటే కాలం తీరిన బస్సులతోటి విద్యార్థులను తరలిస్తూ ఉన్నారు. వీటి విషయం కూడా ఆర్టీఐ అధికారులు కొంత కోడ కల్పించే సిద్ధమవుతా ఉన్నారు. కొన్ని బస్సులు ఇప్పటికే సీజ్ చేస్తారు, మరికొన్ని బస్సుల మీద నిఘా పెట్టారు. మొత్తంగా చూస్తుంటే స్కూలు బస్సుల విషయంలో ఆర్టీఐ అధికారులు వాస్తవానికి నెల రోజుల క్రితం నుంచే ఆర్టీఐ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు ఎవరైతే బస్సుల ఫిట్నెస్ కోసం బస్సుల కోసం వస్తుంటారో ఎవ్రీ టైం ఫిట్నెస్ కోసం వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చి వెంటనే పూర్తి చేసుకొని చేయాలి. కానీ ఆర్టీఐ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు స్కూలు ప్రారంభమై విద్యార్థులు స్కూళ్ళకు వెళ్లే సమయంలో ఆర్టీఐ అధికారులు కోట కల్పిస్తున్నామని చెప్పడం కూడా వాళ్ళ వైఫైలు కూడా కొట్టొచ్చినాం కదా. అంటే అధికారులు నిర్లక్ష్యంగా వహించడం వల్లనే కొంత స్కూల్ యాజమాన్యం కొంత నిర్లక్ష్యంగా ఉన్నాయని మనం ఇక్కడ చెప్పక తప్పదు. వరకు తెలుస్తుంది. అయితే వీటిలో ఏ స్కూల్స్ గానీ కాలేజీలు గానీ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? అంటే ఒక స్కూల్ అని కాదు, ఒక కాలేజ్ అని కాదు, చాలా ఉన్నాయి. చైతన్య నారాయణ కాలేజీలో పాటు మిగతా ప్రైవేట్ గౌతమి ఇట్లాంటి అంటే ఏవైతే ప్రసిద్ధి త్రివేణి గౌతమి ఇట్లాంటి స్కూల్ ఉన్నాయి కదా, వీటికి కూడా వస్తా ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ వేరు వేరు చోట్ల వేరు వేరు పేర్లతోటి వాటిని నడిపిస్తా ఉన్నారు. సెయింట్ మేరీస్, సెయింట్ ఆంతోని ఇట్లాంటివి వాటిలో కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నింటిని కూడా అంటే 60 సంవత్సరాల పైబడి ఉన్న డ్రైవర్లను వాళ్ళు తీసుకోకుండా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది స్కూల్ యజమాని 60 సంవత్సరాల డ్రైవర్లను ఒక రూట్ లో ఆర్టీఐ తనిఖీలు అవుతున్నాయంటే ఆ రూట్ లో యువకుని ఆ బస్సు పంపించి మరో రూట్ లో ఈ 60 ఏళ్ల డ్రైవర్ ను పంపించే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు. అంటే ఎత్తులకు పై ఎత్తులు ఆర్టీఐ అధికారులు ఒక ఎత్తు వేస్తుంటే స్కూల్ యజమానులు కూడా ఒక రకంగా ఎత్తులు వేస్తూ తమ అక్రమ బస్సు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నారు. అంటే చాలా బస్సు ఒక్క దీనికని కాదు, ఇప్పటి వరకే 300 అంటున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగి 1500 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆర్టీఐ అధికారులు ఉన్నతాధికారులు ఒకరు మనతో చెప్తా ఉన్నారు వారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.